ఏంటిది ఆంధ్ర తెలంగాణ కలిసి ఢిల్లీ జంత్ర మంత్రకు వచ్చాయి? ఏం కావాలి మీకు? ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి, వినతపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఏమయ్య, తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు, ఇక ఢిల్లీలో ఎవడయ్యా పట్టించుకునేది? ఢిల్లీలో తెలుగును పెంచాలి. ముందు నువ్వు పెరుగు, తర్వాత తెలుగును పెంచదు గానీ. మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతా, దాన్ని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని లోనకు పంపిస్తా. ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని అడుగుతారా? దీనికి అడగడమే తెలుసు. సోపుకి తెలుగులో ఏంటి? అయ్యో నానం సబ్బు. టీకేమిటి? కల్పింగ్ కల్పింగ్ టాగింగ్ టాగింగ్ టాగింగ్. అయ్యో తేనీరు అందరు తేయాకు నుండి వచ్చును. ఎలా పట్టావురా? నేను నీతి చంద్రిక, పంచతంత్రం, వేమన శతకం, శివపురాణం, మనుచరిత్ర, వసు చరిత్ర, అన్నమయ్య పదాలు, రామదాసు కీర్తనలు, ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను. ఇవన్నీ ఏంటే? వంకాయ్. తెలుగు మాట్లాడాలి, తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు. ముందు మీరు తెలుగు నేర్చుకోండి, తర్వాత వెళ్ళండి. అవును, ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావురా? కవిగారు పద్మభూషణ్ సినారా ఇంట్లో 10 సంవత్సరాలు వాచ్మెన్ గా పనిచేశాను. గంధం మోసిన గాడిద కూడా వాసన అంటుతుందంటారు, అది ఇదేనా? మహాకవి సినారే ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే. అవును గూర్ఖా గారు, తమరికి తెలుగు చక్కగా మాట్లాడుటకు తెలిసి గతించిన 7 ఏళ్ల కాలముగా ఎందుచేత యాంక్ యాని కాకిలా అరచుచుండిరి. తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు, కొట్టుకు వెళ్ళమని చెప్తారు, కార్లు తుడవమని చెప్తారు. అందుకే క్యా, ఇదే తమరి రాజతంత్రమా? ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు, మీ నోట్లో హిందీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు తెలుగు ఎలా తన్నుకు వస్తుందో చూడరా, ప్రతి వాడికి తెలుగు అంటే లోకం అయిపోయిందిరా. కొంచెం బయటికి వెళ్ళాలి, డ్రైవర్స్ లేరు. కార్ తీస్తారా? కార్ డ్రైవర్ ఉన్నారేమో చూస్తా. కార్ తీస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఆగ్రాకి వెళ్ళండి, తాజ్మహల్కి వెళ్ళాలి. నేను రాను, మీరు వెళ్ళండి. ఏమిటి మీ ఇంట్లో? అడిగితే చెప్పండి. మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు, అందుకని బాధతో తాజ్మహల్లో కనపడకుండా పోయిందని చెప్పండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు, అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు, అదే కష్టంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాలని ఇలా బిహేవ్ చేస్తున్నా. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్ళి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది. ఇది ఆశతోటో ఆవేశంతోటో వచ్చిన లవ్ కాదు, కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్. హే రామ్, రిజల్ట్ వచ్చింది, మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్కి ముసారికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను, పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి, ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్, కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకుని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు, ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను.
ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ ఎందుకు తీసుకెళ్లేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ కని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా. అంత మాట నాకమ్మా, నేను ఆయన్ని ప్రేమించానమ్మా, ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. ఎక్కడకు చూద్దాం. నేను అన్నానుగా, ఎక్కడకు. 6 మంత్స్ ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి, ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి. ఎవడ్రా ఇక్కడ రామస్వామి? ఎవర్రా వీడు రామస్వామి? ఎవడ్రా రామస్వామి? ఓ నువ్వేనా రామస్వామి? ఏమయ్యా రామస్వామి, ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం, చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం, ఇలా చూడు. ఆ అమ్మాయి వెనుక 450 కోట్లు ఉన్నాయి, అదంతా నీకే. మర్యాదగా ఈ ఆఫర్ ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్, లేదా నీ బాడీ ఏ ఇంటికి వెళ్తుంది? ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి? ఇలా చూడు, తోటకూర తొక్క నాకునే నీకే అంత ఉంటే ప్రతిపూట ఏటకూర తినే నాకెంత ఉండాలి? నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్రకోట అదిరిపోతురో. ఈ జన్మకు నువ్వు ఎలాగా మంత్రివి కాలేవు, కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా, దాన్ని యూజ్లెస్ చేసుకోరా, యూజ్ ప్లస్. రే యూటర్న్ చేరా, యూటర్న్. వెంటనే ఫోన్ చేసి మా అక్కకి ఐ లవ్ యూ చెప్పరా, చీ మా అక్క కూతురికి ఐ లవ్ యూ చెప్పరా. రే యూటర్న్, యూటర్న్. మా అక్క కూతురు మాత్రమే కాదురా, మా అక్క కూడా కలిసి ఏడ్చిందిరా, అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమ చిహ్నమైన తాజ్మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పిన ప్రేమ ద్రోహిరా నువ్వు. తిప్పరా, నువ్వు తిప్పు. నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురునిచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తానరా. పొగలో కూర్చుని మాంగయ్యం తంతు నానా తనన్న నానా అని నీతో పాట పాడిస్తాను. అన్న డీజిల్ పోయాలనా? నీ అబ్బ నీ నోట్లో పోస్తా, ఇప్పుడు నిన్ను శపిస్తున్నానరా. నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వనే అవ్వవురా, న్యాయంరా, నీతిరా. Oh, Jackson, wow, Jackson, wow. Sabo, Jackson, stay well. One selfie, sir. Come on. Thank you, thank you. Selfie, let's go. Jackson, here, take red, red. Sir, give me a pose. Selfie, sir, please. Sorry, madam. Give me a pose, please. Accident, I know. I'm going to hospital. I'm going to take a Android phone. I'm going to take a angle, angle. Selfie, please. I'm going to take a selfie. Selfish, girl. Hey, abba. Kurla company, you're going to take a look. 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ పారామిలిటరీ ఎస్టీఎఫ్ కమాండర్ 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్లో మాకేం ప్రాబ్లం లేదు సార్. యూపీ బార్డర్ నోయిడాకు వచ్చి డబ్బులు ఇస్తాం, అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు. ఓకే. నేను ఢిల్లీ వచ్చాను, కరెక్ట్గా 10 గంటలకి ఫ్యాక్టరీ నుంచి బండి తిమ్మను. మాయా కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది. ఈ బస్సులోనే అమౌంట్ లెక్కించబోతున్నాం.